నా పేరు ఉమేషిందే నేను ప్రాపర్ బోధన్ నిజామాబాద్ డిస్టిక్ నాకు 2010లో ఫస్ట్ లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది 2014-15 నుంచి కొంచెం ప్రాబ్లం ఎక్కువైంది అయితే రెగ్యులర్ ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గర వెళ్ళడం అయింది ట్రాన్స్ప్లాంట్ అని చెప్పారు అక్కడ డాక్టర్ సొంత సన్నిలోనే డాక్టరు ఫిజిషియను ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే డాక్టర్స్ ఇక్కడ కేర్ హాస్పిటల్లో టామ్ చెరియన్ గారు ట్రాన్స్ప్లాంట్ బాగా చేస్తున్నారని చెప్పి తెలిసింది ఇక్కడ వచ్చి అప్రోచ్ అయ్యాం తేజ గారి ద్వారా అన్నీ ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని టెస్ట్లు చేయించారు చేయించాక రిజిస్ట్రేషన్ చేయించాము కంపల్సరీ మీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకపోతే కుదరదు మేబీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ దానికన్నా ఎక్కువ ఉండలేరు అని చెప్పారు సరే రిజిస్ట్రేషన్ చేయించాక ఒకసారి ఇట్లనే ఒక ఏదో ఇంకో టెస్ట్ ఉన్నదని అంటే వచ్చాము వచ్చి 2 డేస్ ఏమో అడ్మిట్ ఉన్నాం వేరే హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే రోజు ఆకస్మికంగా ఎవరో యాక్సిడెంట్ అయింది కోమాలో వెళ్ళారు పాపం ఆయన ఆయన ఏజ్ అరౌండ్ 28 ఇయర్స్ ఏమో ఉండే ఇమీడియట్గా మాకు కాంటాక్ట్ చేశారు తేజ గారు వచ్చి ఇమీడియట్ జాయిన్ అయిపోవాలా మీకు సర్జరీ చేస్తాం అని మేము ఇమీడియట్గా వచ్చేసి జరిగింది అదే నైట్ మాకు ఆపరేషన్ చేశారు దాని తర్వాత 1 వీక్ ఐసీయూలో ఉన్నాను పాపం 3-4 ఇళ్ళు ఉన్నారు మన నర్సెస్ ద బెస్ట్ అన్నట్టు వాళ్ళ కెరియర్స్ రోమియో ఒక ఆమె పాపం నా పాప ఏజ్ ఆమె నాకు చాలా బాగా చూసుకున్నది మళ్ళీ ఇంకిద్దరు ఉండే పాపం వాళ్ళ పేరు ఒక ఆమె పద్మాలయ ఉండే అంత జ్ఞాపకం లేదు కాకపోతే ఈ రోమితో బాగా ఇంటరాక్ట్ ఉండే నాకు మా పాపతో ఆడుకుంటున్నారు అంటే మాట్లాడేవి చాలా బాగా చేసినారు ఇది పరమేశ్వర్ రెగ్యులర్ కృష్ణ చైతన్య సార్ డైలీ కంపల్సరీ ఎవ్రీ 3 అవర్స్కు ఎవరైనా ఒక్కొక్కరు ఇద్దరు వస్తుండే త్రూఅవుట్ ద 18 డేస్ నేను చూశాను కదా టోటల్ టీం వచ్చేసి చూసి వెళ్తుండే ప్లస్ డాక్టర్ సార్ మన తామ్ చేరిన సార్ మినిమం 1 టైం కంపల్సరీ వస్తుండే కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వారం 8వ 9వ రోజు రూమ్లో షిఫ్ట్ చేశారు రూమ్లో కూడా బాగానే ఉండే ఒక వారం 10 రోజులు ఉంచారు దాని తర్వాత 18th డే డిశ్చార్జ్ చేశారు రెగ్యులర్ చెకప్కి వస్తున్నాను ఎవ్రీ మంత్ బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి 2 మంత్స్ అయినాక సర్జరీ అయిన 2 మంత్స్ తర్వాత డైలీ 1/2 అవర్ టు ఇవాళ నేను డైలీ 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటివరకు